యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై నాలుగవ శనివారము క్షయమగునదిగా విత్తబడినది అక్షయమగునదిగా లేపబడును మొదటి పఠనము పుణిత చిన్నప్పగారు కొనంతీలకు రాసిన మొదటి లేఖ పదహైదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము నుండి ముప్పై ఏడవ వచనం వరకు మరియు నలభై రెండవ వచనము నుండి నలభై తొమ్మిదవ వచనం వరకు మొదటి పఠనము పుణిత చిన్నప్పగారు కొరెంతీలకు రాసిన మొదటి లేఖ పదహైదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము నుండి ముప్పై ఏడవ వచనం వరకు మరియు నలభై రెండవ వచనము నుండి నలభై తొమ్మిదవ వచనం వరకు చనిపోయిన వారు ఎట్లు జీవముతో లేవనెత్తబడుదురు వారికి ఎట్టి శరీరముండును అని ఎవడైనా ప్రశ్నింపవచ్చును మూర్ఖుడ ఒక విత్తనమును భూమిలో నాటినప్పుడు అది మరణింపనిదే మొలకెత్తదు నీవు భూమిలో నాటునది విత్తనము మాత్రమే నీవు నాటునది గోధుమ గింజయో లేక మరి ఒకటియో కానీ పెద్దది కాబోవు మొక్క కాదు మృతులు పునర్జీవితులు చేయబడినప్పుడు ఇట్లుండును శరీరము క్షయమగునదిగా విత్తబడి అక్షయమగునదిగా లేపబడును అది గౌరవము లేనిదిగా విత్తబడి వైభవము గలదిగా లేపబడును అది బలహీనమైనదిగా విత్తబడి బలము గలదిగా లేపబడును భౌతిక శరీరముగా అది విత్తబడి ఆధ్యాత్మిక శరీరముగా అది లేపబడును భౌతిక శరీరము ఉన్నది కనుక ఆధ్యాత్మిక శరీరమును ఉండవలెను ఏలైనా మొదట మానవుడగు ఆదాము సజీవిగా సృష్టింపబడిను అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది కానీ చివరి ఆదాము ప్రాణప్రదాత యగు ఆత్మ మొదట వచ్చినది ఆధ్యాత్మికమైనది కాదు మొదట భౌతికము తదుపరి ఆధ్యాత్మికము మొదటి ఆదాము భువియందలి మట్టితో చేయబడెను రెండవ ఆదాము దివి నుండి వచ్చెను భువికి సంబంధించిన వారు భువి నుండి చేయబడిన వానిని పోలియుందురు దీనికి సంబంధించిన వారు దివి నుండి వచ్చిన వానిని పోలియుందురు భువి నుండి పుట్టిన వానిని పోలియుండిన మనము దివి నుండి వచ్చిన వానిని పోలగలము ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన సజీవుల మీద ప్రకాశించు వెలుగులో దేవుని సన్నిధిలో నేను నడచెదను సజీవుల మీద ప్రకాశించు వెలుగులో దేవుని సన్నిధిలో నేను నడచెదను ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనము నుండి పదహైదవ వచనము వరకు ప్రతి పల్లె నుండి పెద్ద ప్రజా సమూహము వద్దకు వచ్చెను అప్పుడు ఆయన ఉపమానరీతిగా ఇట్లు చెప్పనారంభించెను విత్తువాడు ఒకడు విత్తనములు వెదజెల్లుటకు బయలుదేరెను కొన్ని విత్తనములు ప్రక్కన పడగా అవి త్రొక్కివేయబడెను పక్షులు వచ్చి వానిని తినివేసెను మరికొన్ని రాతి నేల మీద పడగా తేమలేనందున అవి మొలకులు ఎత్తగానే ఎండిపోయెను మరికొన్ని విత్తనములు ముండ్ల పొదల మధ్య పడినవి కానీ మొక్కలతో పాటు ముండ్ల పొదలు ఎదిగి ఆ మొక్కలను అణిచివేసెను ఇంకనూ కొన్ని విత్తనములు సారవంతమైన నేలపై పడి మొలచి పెరిగి నూరంతలుగా ఫలించినవి అని చెప్పి వినుటకు వినులున్నవాడు వినుగాక యేసు శిష్యులు అప్పుడు ఆయనను ఈ ఉపమానము యొక్క భావము ఏమని అడిగిరి పరలోకరాజ్య పరమరహస్యముల జ్ఞానము అనుగ్రహింపబడినది మీకే ఇతరులు చూచియు చూడకుండుటకు వినుయు గ్రహింపకుండుటకు వారికి ఉపమానముల మూలమున బోధింపబడును ఈ ఉపమానములోని భావము ఏమనగా విత్తనము దేవుని వాక్కు త్రోవప్రక్కన పడిన విత్తనములను పోలిన వారు దేవుని వాక్కును ఆలకింతురుగాని వారు నమ్మి రక్షింపబడకుండునట్లు సైతాను వారి హృదయముల నుండి వానిని ఎత్తుకొని పోవును దేవుని వాక్కును ఆలకించి సంతోషముతో స్వీకరించువారు రాతిమీద పడిన విత్తనములను వంటివారు వేరు లేనందున అట్టివారు కొలది కాలము మాత్రమే విశ్వసించి శోధన కాలమున పతనమగుదురు ముండ్ల పొదల మధ్యన పడిన విత్తనములను పోలినవారు సందేశమును ఆలకింతురు వారు ప్రాపంచిక చింతలచే ధన వ్యామోహములచే భోగాల అలసత తగు ఫలము ఇయ్యరు సారవంతమైన నేలపై బడిన విత్తనములను పోలిన వారు మంచి మనసుతో దేవుని వాక్కును ఆలకించి అవలంబించి ఓర్పుతూ ఫలించువారు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక